బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రజలు 35% పైగా ఓట్లు వేస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 1% మాత్రమే ఓటు పర్సంటేజ్ పెరిగిందని తెలిపారు. అనేక స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని ధ్వజమెత్తారు. లోక్సభ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని అర్థమవుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. అసెంబ్లీలో 8, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచామని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రజలు 35% పైగా ఓట్లు వేశారని, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 1% మాత్రమే ఓటు పర్సంటేజ్ పెరిగిందన్నారు. అనేక స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. లోక్సభ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని మనకు అర్థమవుతుందన్నారు. అసెంబ్లీలో 8, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచామని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 40% చేరడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఎవరు అడగక ముందే ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ఏం ఒరగబెట్టకుండా ఆయన పాలనకు రిఫరెండం అని ఆయననే ప్రకటించుకున్నాడు. మరి కేవలం రిఫరెండం అని ప్రకటించుకొని 1% మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఆయన పెంచుకున్నాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 46,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటు వేయడం జరిగింది. 5 ఏళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019తో పోల్చి చూసినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి